YouTube ಚಂದಾದಾರರಿಗೆ అవునమ్మా, ఇందాక ఫోన్లో మాట్లాడింది నేనే. ఓకే, డ్రైవర్ కావాలని యాడ్ ఇచ్చారు కదమ్మా. సిటీలో నాకు బాగా అనుభవం ఉంది, సేఫ్ డ్రైవింగ్ చేస్తానా, ఎలాంటి ఇబ్బంది పెట్టను. ఎక్కడుంటావు? ప్రస్తుతానికి రెంట్ రూమ్లో ఉంటున్నానమ్మా. ఎంతవరకు చదువుకున్నావు? పెద్దగా చదువుకోలేదు. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందమ్మా. మరి సాలరీ గురించి, కన్వెన్స్ గురించి మా మేనేజర్ చెప్పారా? మాట్లాడానమ్మా, ఆయన ఇక్కడికి పంపించారు. సరే, ఒక 1 వీక్ చూసి ఆ తర్వాత ఓకే అనుకుంటే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనమ్మా. మామ్, బేబీ బాలరాజ్ అని ఈరోజు నుంచి మన డ్రైవర్. నమస్తే పవిత్ర గారు. నా పేరు పవిత్ర కాదు, ఝాన్సీ. నన్ను క్షమించండమ్మా, మీ మేనేజరు మీ పేరు పవిత్ర అని చెప్పారు, అందుకే అలా పిలిచాను. ఇట్స్ ఓకే. బేబీ, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నాకు కాస్త వర్క్ ఉంది. ఓకే మామ్. బాలరాజు, అమ్మా, ఈరోజు అమ్మాయికి కార్ డ్రైవర్గా వెళ్ళు, జాగ్రత్త. అలాగే అమ్మా. ఓకే మామ్, సీ యూ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మెంటల్ హాస్పిటల్కి. మేడం, మెంటల్ హాస్పిటల్? నేను అన్నది కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే. ఎర్రగడ్డకు పోని. సరే మేడం. వెళ్ళమ్మా, మీరు వెళ్ళండి, నేను ఉంటాను. సరే చిన్న, గాడ్ బ్లెస్ యూ. రండి మేడం, కూర్చోండి. డాక్టర్ గారిని పిలుస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి. ఇజ్ ఇట్? మీరు కాల్ చేస్తే ఇంటికి డాక్టర్ని పంపించేదాన్ని, లేదంటే నేనే వచ్చేదాన్ని సార్. అంటే నా కొడుకు కోడలు టెస్ట్ కోసమని హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళకి సింపుల్గా ఉండటం ఇష్టం, అందుకనే. ఓ, ఐ సీ. సో తను మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది, క్యాజువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వచ్చారు. ఓ, కంగ్రాచ్యులేషన్స్, మీరు తాతయ్య కాబోతున్నారన్నమాట. థ్యాంక్ యూ.
మీకు విఐపి క్యాబిన్ చూపిస్తాను, మీరు అక్కడ కూర్చోండి సార్. నో నో, మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి సార్. అంటే ఈ విభాగాలను సన్నెక్స్ట్ లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా. యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.